యోహాను సువార్త ఆయన 15వ అధ్యాయము ఆయన అంటున్నాడు, ఆయన రక్షించడమే కాకుండా మనము పోగొట్టుకున్న సావాసమును తిరిగి మరలా ఇవ్వటానికి ఆయన ఈ లోకములో మనలను పిలుస్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వాక్యం చూడండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు స్నేహితులయ్యి ముందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. స్నేహితులని నేను పిలుచుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన విన్న సంగతులన్నిటినీ కూడా మీకు నేను తెలియచేసి ఉన్నాను. నా స్నేహితుల కొరకు తన ప్రాణమును పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గల వాడు ఎవడు? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. నేను ఆజ్ఞాపించిన వాటిని మీరు చేసిన ఎడల మీరు నాకు ఏమై ఉన్నారు చెప్పండి? స్నేహితులై ఉన్నారు. మానవుడు దేవుని సన్నిధిలో సావాసాన్ని పోగొట్టుకున్నాడు, రక్షణ పొందాడు, అనేక ఆశ్చర్య కార్యాలు చూశాడు. రక్షణ పొంది దేవుని సన్నిధికి దూరమైపోయిన మానవుడి గురించి దేవుడు ఎంతగానో ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? పరితపిస్తున్నాడు. మరలా నా కుమారుడు, నా కుమార్తె నా సన్నిధిలో రావాలి అని. అదే క్రిస్మస్. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో మనము తిరిగి వచ్చినప్పుడు, తిరిగి మరలా ఆయన సన్నిధిలో మొదటి స్థానములో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, మిమ్ములను నేను దాసులని పిలవక ఇక నా స్నేహితులని నేను పిలుస్తున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆయన పాపులను, చెదరిపోయిన వారిని, దేవుని సన్నిధికి దూరమైపోయిన వారిని అందరినీ ఆయన మరలా తిరిగి చేర్చుకోవటానికి ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకములో మన కొరకు ఏమిటాడు చెప్పండి? ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వాక్యం చూడండి. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసము. మనుషులతో కూడా ఉన్నది. ఇది మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండును. వారాయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడై ఉండి, వారికి తోడై ఉండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెనని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. కనుక దేవుడే ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసం ఎవరితో ఉంది చెప్పండి? మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడై ఉండాలని. ఈ లోకంలో దేవుడు యేసు ప్రభువారు మనకు తోడుగా ఉండాలని, ఆయన ఈ లోకంలో మనము ఏ రీతిగా ఆయన మార్గంలో నడవాలి, ఏ రీతిగా ఎలా జీవించాలో ఆయన తెలియపరుస్తున్నాడు. చూడండి, 1వ పేతురు 2వ అధ్యాయము 21లో ఆయన మాట్లాడుతున్న మాట చూడండి. క్రీస్తు కూడా
క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు మీరు తన అడుగు జాడలయందు నడుచుకొనునట్లు నడుచుకొనునట్లుగా మీకు మాదిరి ఉంచిపోయాను మీ కొరకు ఆయన ఏం చేశారు చెప్పండి మాదిరి ఉంచిపోయాడు కనుక క్రీస్తు కూడా మీ కొరకు బాధల పడి మీరు తన అడుగు జాడలయందు నడుస్తున్నట్లు మీ కొరకు ఆయన మాదిరి తన్ను తాను తగ్గించుకొని సామాన్యమైన మానవుడు ఏ రీతిగా ఆ శ్రమలలో చాలా జాగ్రత్తగా ఎలా నడిచి ఆ మేలుకరమైన మార్గంలో ఎలా నడవాలో ఆ రీతిగా శరీరధారి అయిన దినములలో ఆయన మన కొరకు రోదనముతో కన్నీటితో ప్రార్థన చేసి ఈ లోకములో తన అడుగు జాడలు ఈ లోకములో మీరు ఈ రీతిగా నడిస్తేనే నా వారసులుగా ఉంటారు నా రాజ్యముగా ఉంటారు నా బిడ్డలుగా ఉంటారు అని చెప్పి ఈ లోకములు అనేక శ్రమలు అనుభవించి ఆయన పశువుల శాలలో జన్మించి ఆయన ఈ లోకములో మన కొరకు తన జీవితాన్ని మాదిరి జీవితాన్ని జీవించాడు దేవునికి సోద్రము అలా మాదిరిగా జీవించాడు దేవుని కుమారుడిగా కాకుండా సామాన్యమైన మానవుడిగా మీరు ఏ రీతిగా చాలా జాగ్రత్తగా మీరు నడిచినప్పుడు మీరు నా కుమార్తెలుగా కుమారులుగా ఉంటారు అని చెప్పి ఆయన ఆశీర్వాదాలన్నింటినీ కూడా మనకు తెలియజేస్తున్నాడు కనుకని ఈ లోకములో తన అడుగు జాడల్లో నడిచిన వారు కుడికి ఎడమకు కూడా తొలగిపోరు ఎందుకంటే ఆనాడు ఆదాము తనకు ఇష్టమైన మార్గాలలో వారు దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు పోగొట్టుకున్నారు మరలా తిరిగి దేవుడు మరలా ఆదాము యొక్క సంతానాన్ని తిరిగి తన సంతానముగా చేసుకోవాలి అని ఆయన మన కొరకు అనేక శ్రమలను అనుభవించాడు ఆ మార్గాలు ఏ రీతిగా మనం నడవాలో మనము ఏ రీతిగా ఈ లోకములో ఆ అంధకార క్రియలను జయించాలో ఆ విషయములో మనకు ఆయన మాదిరిగా తన అడుగు జాడలను విడిసి వెళ్ళాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలా నడిచినప్పుడే మనము ఆయన పిల్లలుగా ఆయన వారసులుగా మనము జీవించగలం యోహాన సువార్త 1:17 అది ఎలా జరుగుతుంది చూడండి ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను ఎప్పుడైనను దేవుణ్ణి వారు చూడలేదు తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచి ఉన్నాడు ఆనాడు మోషేకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోషే కూడా దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించలేకపోయాడు దేవుని మాటను ధిక్కరించాడు ఆ ధర్మశాస్త్రానికి దేవుడు మానవులకు రక్షణ కొరకు ధర్మశాస్త్రానికి వారు ఈ రీతిగా ఈ ధర్మశాస్త్ర ప్రకారముగా మీరు నడిచినప్పుడు మీకు రక్షణ కలుగుతున్నది అని దేవుడు తెలియపరిస్తే మోషే ఏం చేశాడు చెప్పండి అంత గొప్ప నాయకుడు అనేక మందిని నడిపించిన వాడు మోషే ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు చెప్పండి మోషే ద్వారా అనుగ్రహింపబడిన మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను మనకు కలిగింది మోషే ద్వారా మానవులకు రక్షణ కలుగుద్ది అనుకున్నాడు కానీ మోషేని ఆ ధర్మశాస్త్రాన్ని తప్పిపోయాడు కనుకని ఆ దేవుని కృప నిరర్థకం అయిపోకుండా దేవుడు ఏం చేశాడు చెప్పండి ఆ మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఆయన తిరిగి దానిని మరలా కృపగా మార్చాడు ధర్మశాస్త్రానికి ఆయన లోబడినవాడు ఆయను ఎందుకంటే ధర్మశాస్త్రములో దేవుని మాటను మనము
అన్ని విషయాలలో అన్ని ఆజ్ఞలు అనుసరించి ఒక్క ఆజ్ఞను గాని మనము కోల్పోతే సమస్తము అన్నీ కూడా కోల్పోయినట్లే. కనుకని ఆ ధర్మశాస్త్రమును మోషే ఎంతో దేవునితో ముఖాముఖిగా మాట్లాడి ఇశ్రాయేలును నడిపించిన వాడు ధర్మశాస్త్రాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ఆ ధర్మశాస్త్రాన్ని విసర్జించాడు. కనుకనే కనాను దేశానికి వెళ్ళలేకపోయాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యాకోబులో చూడండి 2వ అధ్యాయము 10వ వాక్యములో అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఎవరైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయాలలో అపరాధియగును. ఆజ్ఞలన్నిటిలో నీవేమవుతున్నావు చెప్పండి? అపరాధి అవుతున్నావు. అలాగనే మోషే దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేకపోయాడు. కనుకనే యేసు ప్రభు వచ్చాడు. ఆ ధర్మశాస్త్రానికి ఆయన లోబడిన వాడిగా, ఆ ధర్మశాస్త్రము కింద బానిసలుగా ఉన్న వారందరినీ కూడా విమోచించుటకై తన్ను తానే మనకు సమర్పణ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రము. అల్లుడే చూడండి, గలతీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4 నుంచి చూడండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులు కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయనే లోబడి ఉన్నాడు. ఏ నేరము చేయని దేవుడు, ఏ పాపము కూడా ఆయన చేయని దేవుడు. కానీ ఆ ధర్మశాస్త్ర కట్టడలకు ఆయనే లోబడి ఆ ధర్మశాస్త్రము కింద ఉన్న వారిని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విమోచించాడు. దేవునికి స్తోత్రము. అలా ఆనాడు మానవులకు రక్షణ కలిగింది. ఆనాడు ఆ ధర్మశాస్త్రం ఉన్నప్పుడు ఆ ధర్మశాస్త్ర ప్రకారముగా 10 ఆజ్ఞలలో ఏ ఒక్కటి తప్పినా వారు ఏమన్నారు చెప్పండి? అవన్నీ కూడా నిష్ప్రయోజనం. ఎంతో గొప్ప నాయకుడు ఏమయ్యాడు చెప్పండి? ధర్మశాస్త్రానికి లోబడి నడిచాడే కానీ దాన్ని నెరవేర్చలేక పోయాడు. దేవునికి స్తోత్రము. అలా కనుకని యేసు ప్రభు ఆయన కృప ద్వారా మనలను ప్రేమించున్నాడు. కనుక ధర్మశాస్త్రానికి లోబడి ఆ ధర్మశాస్త్రము కింద బానిసలుగా పాపులుగా ఉన్నవారందరినీ కూడా ఆయన రక్తము చేత విమోచించాడు. కనుకనే చూడండి, 1వ యోహాను 3వ అధ్యాయము 8వ వాక్యములో ఆయన తెలియపరుస్తున్నాడు చూడండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. అపవాది ఏం చేస్తున్నాడు చెప్పండి? మొదటి నుండి వాడు పాపము చేయిస్తున్నాడు. దేవుని బిడ్డలందరినీ కూడా పాపులుగా చేశాడు. దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా ఉన్న వారిని అపవాది యొక్క తంత్రములలో పడిపోయే విధముగా. కనుకని దేవుడు అక్కడ ఏం చేశాడు చెప్పండి? అపవాది క్రియల చేత ధర్మశాస్త్రము కింద పాపులుగా ఎంచబడిన వారందరినీ విడిపించుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము. అపవాది క్రియల చేత శోధించబడుతున్న వారిని, పాపులుగా ఎంచబడిన వారిని, ఈ లోకంలో వారిని ప్రేమించి నశించిన వారందరినీ కూడా ఆయన వెతికి రక్షిస్తున్నాడు. వారందరినీ కూడా కాపాడటానికి దేవుని సన్నిధిలో సావాసం పోగొట్టుకున్న వారిని తిరిగి మరలా స్నేహితులుగా చేసుకోవటానికి నా ఆజ్ఞలను మీరు ఇప్పుడు అనుసరించండి.
నా ఆజ్ఞల ప్రకారముగా మీరు నడుచుకునండి, అప్పుడు మీరు నాకు స్నేహితులవుతారు అని తాను మన కొరకు ఒక మాదిరిగా ఈ లోకములో తన జీవితాన్ని జీవించి మన కొరకు ఏం చేస్తారు చెప్పండి, తన యొక్క అడుగు జాడలను, తన అడుగు జాడలు మన కొరకు విడవబడి ఉన్నాయి. ఈరోజు ఆ మార్గంలో నడిస్తేనే ఆ పాపము నుంచి మనం విడుదల పొందుతాం. యేసు ప్రభు జన్మించాడు జన్మించాడు అని అందరూ కొత్త బట్టలు, అలాగే కేకులు, అలాగే రకరకాలుగా స్టార్లు పెట్టుకుంటాం, ఎన్నో చేస్తాం. కానీ దేవుడి సన్నిధిలో తిరిగి మరలా నీవు పాపము నుంచి విడిచి దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో నిలబడితే ఆయన నీ యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిన్ను ఎంతగానో కుమారుడిగా కుమార్తెగా చేసుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుకని యేసు ప్రభు ఎందుకు వచ్చాడు చెప్పండి, అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. లాస్ట్ వచనాలు చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 2:14 అక్కడ దేవుడే మాట్లాడుతున్నారు చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. చదవండి. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలగ చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడకు నిమిత్తము అన్ని విషయాలలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. ఆయన ఈ లోకములో మానవుడు, దేవుని పిల్లలు అపవాది చేత జీవిత కాలమంతా కూడా ఆ మరణ భయం, అపవాదికి శాశ్వతమైన మరణము విధించబడిన ఆ శిక్ష, ఆ అపవాదికి సొత్తులైన నా బిడ్డలు జీవిత కాలమంతా కూడా అపవాది ఆ తంత్రములలో, మాయోపాయాలలో పడిపోయిన నా బిడ్డలు, ఆ మరణ వేదనలకు గురి అయిపోయిన వారిని తిరిగి మరలా రక్షించడానికి ఆయన కూడా మనవలే ఏం చేస్తారు చెప్పండి, రక్త మాంసములను కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. అలాంటి యొక్క మరణ వేదనలు అనుభవించాలి అంటే ఆయన కూడా రక్త మాంసములు కలిగిన వాడిగా ఈ లోకానికి, నిన్ను రక్షించడానికి లోకానికి రావలసి వచ్చింది. ఆయన కూడా ఈరోజు ఎందుకు రక్త మాంసాలు కలిగిన వాడిగా ఎందుకు వచ్చాడు అంటే, మనలో ఒక సహోదరుడిగా, అబ్రహాము యొక్క సంతానముగా ఆయన దైవత్వాన్ని ఏమాత్రము కూడా ఉపయోగించకుండా ఎలా ఉపయోగించారు చెప్పండి, అబ్రహాము యొక్క సంతానము కుమారులు వలె. అబ్రహాము యొక్క సంతానము ఆయన సహోదరుల వలె, ఆయన బిడ్డల వలె వారిలో ఒక్కడిగా ఉండి ఆ పాప భారాలను భరించి ఆ మరణమయ జీవితకాలమంతా మరణ భయముతో
బాధించబడుతున్న వారిని విడిపించుటకు తాను కూడా మనవలే ఏం చేశారు చెప్పండి, మరణ శిక్ష పొంది ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఆ మరణ శిక్ష నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఈరోజు మన కొరకు తన అడుగు జాడలు మాదిరిగా నడుచుకొని మనము పరిశుద్ధులు కావాలి అంటే పరిశుద్ధ రక్తము సమస్త మానవ జాతికి మరి చిందించవలసిన అవసరం ఉన్నది. కనుక దేవుని కుమారుడిగా ఈ లోకములోనికి రాక ఆయన పరిశుద్ధుడిగా వచ్చి ఒక మానవుడిగా ఈ యొక్క మరణాన్ని జయించే శక్తిని ఏ రీతిగా మనం పొందుకోవాలో ఆ మార్గాలన్నిటినీ కూడా మనకు తెలియచేసి ఆ మార్గాలలో మనలను నడుచుకునే విధముగా తన అడుగు జాడలను విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక ఈరోజు మనం అనుకుంటున్నాం ఈ రక్షణ నా వల్ల వచ్చింది, నా ప్రార్థన వల్ల వచ్చిందని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు ఉచితమైన కృప వల్ల ఆయన సన్నిధిలో ఈరోజు ఆయన కుమారుడిగా ఈ లోకములో వచ్చి నిన్ను నన్ను నడిపించడానికి నీ కొరకు నా కొరకు అనేక శ్రమలను ఆయన అనుభవించాడు. కనుకనే తిరిగి మరలా ఆయన సావాసములో మనం ఉండాలి అని, ఆయన కుమారులుగా ఉండాలి అని, మనం అందరము కూడా ఆయన బిడ్డలుగా మరలా తిరిగి అనేక శ్రమలు అనుభవించాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు అంటే మనం అనుకుంటున్నాం పండుగలు చేసుకుంటున్నాం, కొత్త బట్టలు ధరించుకుంటున్నాం, కానీ ఆయన ప్రేమను మాత్రము మర్చిపోతున్నాం. పండుగ సందర్భంలో ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థన చేయాలో, ఏ రీతిగా ఆయనకి ఇష్టమైన కుమారుడిగా కుమార్తెగా ఆయన సన్నిధిలో మనం నడుచుకోవాలో ఆ విషయాలు మనకు ఉండనే జ్ఞాపకం ఉండనే ఉంటుందా. దేవునికి స్తోత్రము, అలా. కనుకని యేసు ప్రభు ప్రేమ తెలుసుకుంటే శాశ్వతముగా నీవు ఈరోజు నీ పాపముల కొరకు పశ్చాత్తాపడతావు, ఆయన కుమారుడిగా నీవు అంగీకరించబడతావు. ఇదే మనకు అనుకూల సమయం. దేవునికి స్తోత్రము, అలా. కనుక దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఈ లోకములో అపవాది చేత శోధించబడుతున్న బిడ్డలందరినీ కూడా విడిపించుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి స్తోత్రము, అలా. కనుక దేవుడు ఈ లోకములో మనల్ని ఎంతగానో ప్రేమించాడు కనుక పరలోకాన్ని విడిచి ఈ లోకములో మన కొరకు శ్రమలు అనుభవించి ఆయన దైవత్వాన్ని మనకు తెలియచేసి ఉన్నాడు. కనుక ఆ ప్రేమను తెలుసుకొని ఆయనతో మనం ఈ క్రిస్మస్ పండుగ మన సంతోషం గురించి కాదు కానీ ప్రభు ప్రేమలో నిలబడినట్లుగా మీరున్నప్పుడే దేవుడు ఈ పండుగలోనైనా ఈ రోజైనా ఆయన నీ కొరకు సంతోషిస్తాడని ప్రభు పక్షాన మీకు తెలియజేస్తున్నా. దేవుని వాక్యము దీవించునుగాక. హల్లెలూయా. దేవుని కొందనాలు. అమ్మ ఎప్పుడైతే అమ్మగారు గారు ప్రార్థన చేశారో అసలు జరవనేది లేదు, నాటిలో నాకు ఎంత శక్తి వచ్చిందో నాకే అర్థం కాదు, నేనైనా ఈ పనులు చేశాను అనిపించింది. అదేవిధంగా మరి కారు విషయంలో కూడా ఎప్పుడు సన్నిధిలో పనులు ఉన్నా కారు ఎక్కడ చర్చి దగ్గర ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. మరి ఈసారి మొన్న బాగా లేట్ అయింది, డ్రైవర్ దొరకలేని డ్రైవర్కి ఇచ్చాను కారు. మరి డ్రైవర్కి ఇచ్చిన తర్వాత డ్రైవర్ దగ్గర ఉండిపోయింది, ఓనర్ని అడుగుతుంటే నీకు ఇవ్వను కారు అని చెప్పాడు. మరి ఎప్పుడు నేను ఇక్కడే పెట్టుకుని తిరుగుతాను, కిస్తీలు అప్పు చేసేనే కడతా కానీ ఎవరికి ఇవ్వలేదు. మరి కొన్నాళ్ళు మరి 2-3 నెలల క్రితం కొద్దిగా అమ్మగారు అయ్యారు మాట వినక నేను కాళ్ళకి దూరంగా ఉన్నాను, వాళ్ళు చేయని చెప్పినా సరే నేనైతే చేయట్లేదు. ఎప్పుడైనా సరే వాళ్ళు ఫోన్ చేస్తే వస్తానని చెప్తున్నా కానీ అలాగైతే రావట్లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళట్లేదు. అదేవిధంగా మరి నా కారు అయితే వెళ్ళిపోయింది, అమ్మగారు అయితే కారు అయితే వదిలేసాయా, వేరే పని చూసుకో ఆ కారుని మర్చిపో అన్నారు. మరి ఫస్ట్ సారి నాకు కారు అయ్యగారు ప్రార్థన చేసి 2 కార్లు చూపిస్తే ఫస్ట్ సారి ఈ కారు బాగుంది ఈ కారు తీసుకొస్తావా అని నాకు చెప్పారు. అందుముందు కారులో ఆటోలో మరి కొద్దిగా అడ్వాన్సులు ఇచ్చి వదిలేశాను, వదిలేసాగానే నా చేతి దగ్గరికి రాలేదు కారులో. చాలామంది మోసం చేశారు. అలాగే అదేవిధంగా నా లైసెన్స్ విషయంలో కూడా అసలుకి 10th క్లాస్ చదవలేదు, 5th క్లాస్ చదివాను, లైసెన్స్ అయితే ఎవరేమన్నా అన్నారు. మన సన్నిధిలో వల్ల చాలామంది అన్నారు నీ జీవితం అంతా టైర్లు కడుక్కోరా, టైర్లను మడగేర్లు కడుక్కుంటూ ఉండు, నీకు లైసెన్స్ రాదు ఈ జనములో అన్నారు. అది చాలా బాధ అనిపించింది నాకు. మరి అయ్యగారితో నేను చాలాసార్లు ప్రార్థన చేయించుకున్నా, అయ్యగారికి చెప్పకుండా చాలామందికి డబ్బులు ఇస్తే 2 మొత్తం 20,000 దాకా తినేసారు వాళ్ళు.
లైసెన్స్ ఏదరా అంటే లైసెన్స్ లేదు ఏం లేదు వచ్చేద్దిలే అన్నారు. తర్వాత మరి ఇలా నా పరిస్థితి మరి నాకైతే డ్రైవింగ్ మొత్తం వచ్చాయి కదండి, నాకు లైసెన్స్ కావాలంటే ప్రార్థన చేశారు. లైసెన్స్ వచ్చేద్దిలే ఈసారి ఒకటికి ఇచ్చాను, ఇస్తే లైసెన్స్ వీడికి యూస్ ఇవ్వ బాగానే ఉంది, నీకు లైసెన్స్ వచ్చేది ఇటు చేత అన్నారు. అదేవిధంగా అయ్యగారికి ఇలా మంగళగిరిలో లైసెన్స్ వస్తుంది వెళ్ళమంటారని అంటే ప్రార్థన చేసి చెప్పారు. అదేవిధంగా నీకు లైసెన్స్ అక్కడ వస్తుంది వెళ్ళన్నారు. మరి నాకు ఈరోజు 10th క్లాస్ లేకపోయినా సరే బ్యాడ్జీ నెంబర్ వచ్చింది. మొన్నటిదాకైతే రూల్స్ పెట్టారు 10th క్లాస్ ఉంటేనే బ్యాడ్జీ ఇస్తావు, నువ్వు ట్యాక్సీ ప్లేట్లు తోలడానికి కార్లు తోలడానికి కూడా బనికిరావు అన్నారు. అదేవిధంగా వ్యాధిగ్రస్తులే కానీ చాలామంది వచ్చాడు 7 వారాలు రామంటున్నారు అయ్యగారు. అదేవిధంగా 7 వారాలు రాకపోయినా సరే 3వ వారానికి స్వస్థత పడుతున్నారు చాలామంది. అదేవిధంగా మరి మా అమ్మకి కూడా చాలామంది, అసలు మా అమ్మకి ఎప్పుడు హాస్పిటల్కి అనేది నాకైతే తెలియదు, కడుపులో గడ్డ అనేది నిలసారనే వాళ్ళు, మా నాయన అయితే నీకేం తెలుసురా అనేవాళ్ళు, హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాళ్ళు. మరి సన్నిధికి వచ్చిన తర్వాత హాస్పిటల్ అనేది లేదు, మా నాయన అయితే అసలు ఇంత హాస్పిటల్కి కూడా వెళ్ళేది కదా, బాగా తాగుతూ ఉండేవాడు, అయ్యగారే చెప్తూ ఉండేవాళ్ళు, మరి రోడ్ల మీద పడిపోతూ ఉండేవాళ్ళు. రోడ్ల మీద పడిపోతూ ఉండగా తెల్లారగట్టి వెళ్తే మీ నాన్న అక్కడ పడేవాళ్ళురా అని చెప్పగానే అయ్యగారికి అప్పటికప్పుడు ఫోన్ చేసి పలానా చోట మీ నాన్న ఉన్నాడు వెళ్ళండి తాగి పడిపోయారని అయ్యగారు చెప్తూ ఉండేవాళ్ళు. మేమైతే వినలేదు, ఎంత చేయడానికి మీ నాన్న మారాలంటే మీరు మారాలి, రక్షణ పొందాలి, ఈ సన్నిధిలో గొప్ప సాక్షులుగా నిలబెట్టండి, మీరు మీ నాన్న ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఇక్కడ మీ సన్నిధికి వస్తారు మీ నాన్న అని చెప్పారు. అప్పుడు అయ్యగారు మాట వినలేదు మేము, ఎందుకు వినలేదని ఇప్పుడు బాధ అనిపిస్తుంది, ఎవరైనా తాగిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ రోజున అయ్యగారు మాట వినలేక మేము ఇలా అయిపోయామని ఇప్పుడు కూడా ఈ మధ్యకాలంలో మరి కొంతమంది సావాసం చేసి నేను మా చుట్టాలనుకొని వాళ్ళ కోసం తల్లిదండ్రులను కూడా వదిలేసాను, కేవలం దైవజులు కూడా నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి వాళ్ళ కోసం నేను రాను, నాకు పని ఉంది, నేను ఫంక్షన్కి వెళ్ళాలి, ఆ ఫంక్షన్ ముఖ్యమైనా కానీ అమ్మగారు అయ్యగారి మీద కూడా తిరుగుబాటు చేశా. కేవలం ఈరోజు నీకు చెప్తానే ఉన్నారు అయ్యగారు, అలాంటి వద్దు, నీ అంచెపుడికి నీ తల్లిదండ్రులను చూసుకో, దేవుడు ప్రార్థన చేసుకో, నీకు అంత వాళ్ళే చేస్తారు, వాళ్ళు ఎవరో కాదు నీకు అని చెప్పారు. అయినా సరే నేను అయ్యగారి మాట తీసేసి వాళ్ళ వెనకాల వెళ్ళి ఈ రోజున మరి నాకు తెలియకుండా అనేక నన్ను రోడ్డు మీదకి లాగారు. ఆ రోజున మరి ఇప్పుడు దాకా మరి వాళ్ళతో పాటు నేను కూడా వాళ్ళతో పాటు మా చుట్టాలతో పాటు తిరిగి అమ్మగారు అయ్యగారిని దూరం బయటికి లాగడం, సన్నిధి గురించి అనేక మాటలు చెప్పడం, నేను ఆ అయ్యగారు అమ్మగారి గురించి అనేక మాటలు చెప్పడం అసలుకి లేనిపోయిన వాళ్ళతో పాటు తిరిగాను. మరి మరి కొన్నాళ్ళ నుంచి నాకు 4-5 నెలల నుంచి అయితే అందరితో సాహసం మానేసా, చుట్టాలు ఏ ఫంక్షన్ ఉన్నా సరే వెళ్ళట్లేదు. మరి ఇప్పుడు దగ్గరలో మరి అమ్మగారు అయ్యగారి దగ్గరలో ఉందామని అనుకున్నాను. ఇది దేవరగుంట విషయంలో కూడా ఇప్పుడు చూస్తుంది నేను దేవరగుంట వెళ్తూనే ఉంటాను, ఈ మధ్యకాలంలో అయితే నేను రాను, నాకు పనులు ఉందని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోతాను వాడిని. మరి ఈ మధ్యకాలం రాయేష్ అన్నోళ్ళు నాకన్నా మరి మేము ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఇక్కడ తిరుగుతున్నావు కానీ వాళ్ళతో పాటు ఈ నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళు రాయేష్ అన్నోళ్ళు అయితే మాకన్నా ఎంతో బాధపడేవాళ్ళు అన్న, ఇల్లన్నా నువ్వు లేకపోతే అయ్యగారు బాధపడుతున్నారన్న, డ్రైవర్ ఎవరు రావట్లేదన్న, ఎంతో బాధపడుతున్నారన్న అనేవాళ్ళు. ఇదేంటబ్బా నిన్నగాక మొన్న వచ్చిన వాడు నాకు చెప్తున్నాడు అసలుకి ఫస్ట్ నుంచి ఎక్కడ ఉన్న వాళ్ళ గురించి నాకు తెలుసు కానీ నిన్నగా మొన్న వచ్చిన వాడి గురించి అసలు ఏంటి ఎలా చెప్తున్నాడని ఎంతో బాధ అనిపి పెద్దగా చెప్తూ ఉండేవాడు. ఆజీవర్ అవుతుందంట అన్న, నువ్వు వెళ్ళన్నా దేవరగుంట వెళ్ళన్నా, నువ్వే వెళ్ళాలన్న, ఎవరు వద్దన్నా, నువ్వు ఎవరిని అడగమాకన్నాడు. నేను ఎవరు నన్ను అడిగినా సరే చాలామంది మన డ్రైవర్లు ఉన్నారు మన సన్నిధిలో, ఎవరు నన్ను అడిగినా సరే నాకు పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను అనేవాళ్ళే, కానీ అయ్యగారు చెప్పాలంటే నాకు భయం వేసేది. మరి అదేవిధంగా కదా 2-3 నెలల నుంచి ఎప్పుడు చూసిన దేవరగుంట నేనే వెళ్తున్నాను, అయ్యగారు చెప్పముందులో అయ్యగారండి వెళ్దామంటే వెళ్దామని అంటున్నారు, ఆయనకున్నా నేను రెడీ అయ్యి ఉంటున్నాను. అదేవిధంగా మరి ఎంతో మరి సన్నిధిలో అమ్మగారు అయ్యగారు మధ్యలో తిరుగుతున్నాను కొద్దిగా, అనేక బాధలు నాకు చాలా వరకు తప్పినాయి. ఈ గొప్ప సాక్ష్యం దేవుని దీవించిన కాబట్టి